హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కంబైన్డ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుకు గాను 2018 సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసినట్లయితే, ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే, ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 25th నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 21st లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మరియు అడ్మిట్ కార్డ్ అనేది జూలైలో వస్తుంది. మరియు అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి August 12th ఉంటుంది. మరియు అప్లికేషన్ ఫీ విషయాలు చూసినట్లయితే, జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు 200 రూపీస్ ఉంటుంది. మరియు ఎస్సీ ఎస్టీ మరియు ఆల్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు. ఇది నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. మరి అలాగే ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 మార్నింగ్ 10 to 12 వరకు ఉంటుంది. పేపర్ 2 ఆఫ్టర్నూన్ 2 to 5 ఉంటుంది. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చేసి 398గా ఉంది. మరియు అలాగే పోస్ట్ నేమ్ వచ్చేసి కంబైన్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్గా ఉంది. దీంట్లో వేకెన్సీస్ విషయాలు చూసినట్లయితే, బీఎస్ఎఫ్లో 60 పోస్టులు, సిఆర్పిఎఫ్లో 179, సిఐఎస్ఎఫ్లో 84, ఐటీబీపీలో 46, ఎస్ఎస్బీలో 29గా ఉన్నాయి. మరియు వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరి అలాగే వీటికి ఫిజికల్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉండాలి. మరియు మేల్స్కి అయితే 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్స్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. మరియు మేల్కు చెస్ట్ వచ్చేసి 81 to 89 సెంటీమీటర్స్ లోపు ఎక్స్పాన్షన్ ఉండాలి. మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 100 మీటర్స్ రేస్ను మేల్ క్యాండిడేట్స్ 16 సెకండ్స్ లోపు రన్ చేయాల్సి ఉంటుంది. మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ 18 సెకండ్స్ లోపు రన్ చేయాలి. మరియు 800 మీటర్ రేస్ను మేల్ క్యాండిడేట్స్ 3 minutes 45 seconds రన్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 4 minutes 45 seconds 800 మీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. మరి లాంగ్ జంప్ విషయం చూసినట్లయితే, లాంగ్ జంప్ను 3.5 meters హైట్ జంప్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఫిమేల్ క్యాండిడేట్ 3 meters జంప్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ పుట్ 4.5 meters వేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. మరియు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకున్న డేటు May 21 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎటువైనా డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై ఇవ్వబడుతుంది. దీనికి ఓన్లీ డిగ్రీ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అది బీటెక్ అయినా సరే, ఏ డిగ్రీ అయినా సరే. మరి అలాగే ఇది డైరెక్ట్ యూపీఎస్సీ త్రో కావున ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగంగా, ఆఫీసర్ జాబ్ ఉద్యోగంగా చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వబడుతుంది. అభ్యర్థుల అక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్ జస్ట్ సబ్స్క్రైబ్ టు బి